పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం గూటాల కొత్తపట్టిసీమ గ్రామాల రైతులకు నివ తుఫాన్ అనంతరం అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంట పొలాలకు నష్టపరిహారం చెల్లించడంలో అధికారులు నాయకులు తీరని అన్యాయం చేశారని తమకు న్యాయం చేయాలని కొత్తపట్టిసీమ గ్రామం నడిబొడ్డులో రైతులు రిలే నిరాహార దీక్షకు దిగారు. రిలే నిరాహార దీక్ష చేస్తున్న రైతులను పోలవరం తహసీల్దార్ సుమతి కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరి పొలాలు నష్టపోయి డబ్బులు జమ కాని రైతుల డేటాను సేకరించి సంబంధిత అధికారులకు నివేదిక పంపించి రైతులకు న్యాయం చేస్తామని ఎంఆర్ఓ హామీ ఇచ్చారు. రైతులకు ఇంత అన్యాయం చేయడానికి తలపెట్టిన స్థానిక వైసీపీ నాయకులపై వ్యవసాయ శాఖ అధికారులపై వీఏఎలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల అండదండలతో స్థానిక వైసీపీ నాయకుడు మైగాపుల దుర్గా ప్రసాద్ వల్లే రైతులకు అన్యాయం జరిగిందని మండల మేజిస్ట్రేట్ అయిన ఎంఆర్ఓ సమక్షంలో వ్యవసాయ శాఖ అధికారి ఒప్పుకున్నట్లు రైతులు తెలిపారు. కొత్తపట్టిసీమ గ్రామ పంచాయతీలో నివార్ తుఫాన్ వల్ల చాలా తీవ్రమైన పంట నష్టం జరిగింది. నవంబర్ ఎండింగ్ డిసెంబర్ ఫస్ట్ వీక్లో నాట్ ఓన్లీ నివార్ తుఫాను తర్వాత కూడా తదుపరి కూడా చాలా అకాల వర్షాల వల్ల చాలా పంట నష్టం జరిగింది. దాంట్లోని అధికారులతో కొంతమంది నాయకులు కుమ్మక్కయ్యి అవకతవకలు చాలా చేసి ల్యాండ్ ఉన్న వాళ్ళకి ల్యాండ్ లేని వాళ్ళకి సమానం కాకుండా ఇష్టావసారంగా వ్యవహరించి అధికారులు ఇక్కడ లోకల్గా కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కలిసి ఇష్టానుసారంగా వ్యవహరించి డబ్బులు అమితంగా 20 సెంట్లు ఉన్న వాళ్ళకి 45,000 35,000 అలాగే ఎకరం ఉన్న వాళ్ళకి 15,000 20,000 30,000 40,000 వాళ్ళ ఇష్టానుసారంగా ఒకే ఫ్యామిలీ వాళ్ళకి 70,000 80,000 ఇలా కూడా వాళ్ళ పేరున నమోదు చేసి డిపాజిట్లు కూడా జరిగిపోయినవి. సో దాని నిమిత్తం అన్యాయంగా పొలం ఉండి కూడా పైసా రాని మా రైతు సోదరులందరూ ఈవేళ ఇక్కడ కొత్తపట్టిసీమ గ్రామంలో కొంతాల తాతారావు గారి ఇంటి దగ్గర ధర్నాకు పూనుకున్నాం. ధర్నా చేయడానికి ఈ ధర్నాను గ్రహించిన ఎంఆర్ఓ గారు, మండల అగ్రికల్చర్ అధికారు, ఆర్ఐ గారు, విఏఓలందరూ వచ్చారు. మా యొక్క సమస్యలు పరిష్కరిస్తామని వచ్చారు. మా సమస్యలన్నీ శాంతియుతంగా పరిష్కరిస్తామని రేపటి నుంచి ఫైనల్గా అల్టిమేట్గా వాళ్ళు ఇచ్చిన మాకు ఇచ్చిన హామీలు ఏంటంటే రేపటి నుంచి ఒక ఆర్ఐ గారిని రెవెన్యూ తరపున ఒక ఆర్ఐ గారిని ఇద్దరు విఏఓల్ని అలాగే మండల అగ్రికల్చర్ అధికారి గారు వాళ్ళ సంబంధించిన వాళ్ళ తరపు విఏఓలు కూడా ఇక్కడికి వచ్చి రైతుల దగ్గరకి ఎవరికైతే డబ్బులైతే రాలేదో నివారణ బాధితుల డబ్బులైతే రాలేదో వాళ్ళందరి దగ్గర సమాచారాన్ని పూర్తి స్థాయిలో సేకరించి జేడీ గారికి అంటే పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ డైరెక్టర్ గారు అయిన అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ అయిన జేడీ గారి మేడం గారికి పంపించి మా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఒకటి. అలాగే ఈ అవకతవకలకు జరిగిన కారణాన్ని ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎప్పుడు చేశారు, ఎందుకు చేశారు, ఎందుకు చేయవలసి వచ్చిందని సదరు అధికారులని ఎంఆర్ఓ గారి సమక్షంలో మెజిస్ట్రేట్ గారు అధికారికంగా వారి సమక్షంలో నిలదీయగా మండల అగ్రికల్చర్ అధికారి గారు అయిన ఆయన పేరేం పేరమ్మా రాంబాబు గారు మైగాపుల దుర్గా ప్రసాద్ గారు దగ్గరుండి చేయించారు. చేయించడానికి కారణాలు ఇవ్వండి. తప్పైతే జరిగింది, ఈ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం కోసం మాకు ఒక అవకాశం ఇవ్వండి. రేపటి నుంచి ఒక 2 రోజులవునే 3 రోజులవునే 4 రోజులవునే మీ ఎవరైతే అన్యాయంగా డబ్బులు రాలేదో పొలం ఉండి కష్టపడి సేద్యం చేసుకున్న వాళ్ళకి ఎవరికైతే డబ్బులు అయ్యి రాలేదో వాళ్ళందరికీ డేటా అంతా సేకరించి జేడీ గారికి పంపిస్తే న్యాయం చేయడానికి సాయశక్తిలో ప్రయత్నం చేస్తాము అని చెప్పారు. అలాగే ఎంఆర్ఓ గారిని మరి ఈయన పబ్లిక్గా మీ ముందే అందరి ముందు రైతులు సుమారు 200 మంది రైతుల సమక్షంలో అధికారికంగా మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న పోలవరం మండలం మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న మీ ముందు కూడా మైక్లో అందరి ముందు దీని కారణాలు ఏంటో సవివరంగా వివరించారు కాబట్టి ఎంఆర్ఓ గారు మీరు ఏ చర్యలు తీసుకుంటారని చెప్తే అధికారికంగా ఆయన పైన తగు చర్యలు చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఆయన ఒక్కడే చేశారా అంటే కాదు. కాబట్టి ఆ దానికి సంబంధం ఉన్న వాళ్ళందరి మీద అధికారికంగా చర్యలు తీసుకుంటామన్నారు. అది ఎంఆర్ఓ గారు హామీ ఇచ్చిన తర్వాత మేము ఎంఆర్ఓ గారిని కృతజ్ఞతలు తెలిపాము. సో రేపు కానీ రాకపోతే ఇది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. రేపు నుంచి కంటిన్యూస్గా 10 గంటలకి అధికారికంగా మండల ఆఫీస్ టైమింగ్స్ ఏవైతున్నాయో ఆ సమయానికి మన కొత్తపట్టిసీమ సచివాలయం దగ్గర కానీ రైతు భరోసా కేంద్రం దగ్గర కానీ ఆర్ఐ గారు మిగతా స్టాఫ్ అగ్రికల్చర్ స్టాఫ్ అందరూ వచ్చుతారు. రైతులందరూ సావధానంగా వాళ్ళు కావాల్సిన డేటా అంతా ఎవరు ఎంత పొలము 1B సమర్పించమన్నా అలాగే పాస్బుక్ సమర్పించమన్నా ఏది ఇమ్మంటే వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో సహకరిస్తే ఈ డేటా అంతా 2-3 రోజుల్లో ప్రిపేర్ చేసిన తర్వాత జేడీ గారి దగ్గరికి వెళ్దాం. అలాగే ఈ జేడీ గారికి డేటా పంపించే పరిణామ క్రమంలో మన రైతులందరం కూడా ఒక 10 మందో 20 మందో 30 మందో ఏలూరు వెళ్ళి జేడీ గారికి కలిసి మన సమస్యను కూడా విన్నవించుకొని ఆ సర్వర్ ఓపెన్ చేసి ఎలాగోలా డబ్బులు వస్తే కాస్త ఫీడింగ్ ఉన్నట్టు ఉంటుంది, అందరికీ న్యాయం జరిగినట్టు ఉంటుంది. సో అన్యాయాన్ని ఎలాగైనా సరే దీన్ని బయటపెట్టాం కాబట్టి మనకి ఏం న్యాయం జరగాలో ఇక మీద ముందుకెళ్దాం రేపటి నుంచి. కదా అందరికీ కృతజ్ఞత.